మన తృప్తి కోసం మనం కష్టపడాలి. సో అందుకనే ఏదో అలా అలా అనుకుని వాళ్ళ వాళ్ళు చూసుకుని వీళ్ళు చూసుకుని ఇలాంటి పుస్తకాలు రావు. మనం కష్టపడితేనే వస్తాయి. ఆ కష్టపడే వాళ్ళకి ఆ రిసెప్షన్ ఇంకొలా ఉంటుంది, ఇది చాలా మంచిది. అయితే ఒకటి, ఫైనాన్షియల్గా మాత్రం ఇబ్బందికి గురయ్యేలాగా, కష్టానికి అయితే మాత్రం నేను సమాధానం ఇందాక చెప్పాను, ఫైనాన్షియల్గా అయితే మాత్రం డెఫినెట్గా 10 మంది అందరం మంచి మనసుతోటి తల ఒక చెయ్యి ఇవ్వాలి. నేను మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా అమెరికా కొన్ని వారాల గ్యాప్ తర్వాత వెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత ఆ సీతారోజు, చిత్ర శివరంజనం ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పట్లో ఏముంది, కుర్రోళ్ళ ఉత్సాహం మన ఫోటోలు పడినవా, ఏం పడ్డారు, ఏం రాశారు అనేది ఉంటుంది. సో నా 3 వారాల్లో అక్కడ పెట్టారు. సరే అయితే అని నేను లేకుండా కొంత భాగం షూట్ చేసుకుంటున్నారు మెకానికల్లుడు. నేను చూశాను ఈ పుస్తకం, నెక్స్ట్ ఇంకొక మ్యాగజైన్ చూశాను. ఎక్కడ ఏంట్రా మన బొమ్మ లేదు అనేది ఫీలింగ్ వచ్చింది. ఏమై ఉంటుంది మన బొమ్మ లేదు అని చూస్తే, ఏరా ఏంటి ఎవరు కవర్ చేయట్లేదు ఏంటి, సితార్లో నాగేంద్ర కుమార్ అయినా కవర్ చేస్తాడు కదా, నీదా నాగేంద్ర కుమార్ కాదు, సారీ నాగేంద్ర మోహన్ కోటెడ్డి, సారీ సార్ నీ పేరు వస్తుంది, ఎక్కడ కూర్చున్నా అలాగే రా భక్త ప్రహ్లాద్ తండ్రి పేరు ఏంటి, ఆయన మనసులో కూడా ఉంటుంది, ఎప్పుడు దొరుకుతున్నా చంపేద్దాం ఆ రకంగా అనుకోవచ్చు. కొంచెం ఇక్కడ కూడా తనకి ఇచ్చాను, మా శ్రీహరితో పోల్చాను తన్ని, నేను రాక్షసుగా పోల్చుకుంటాను, రాదయ్యా నాకు, నేను మిమ్మల్ని అంటాం. సరే అయితే అయిన తర్వాత ఎందుకు లేదు ఏంటి అని అన్నాను. అన్ని మ్యాగజైన్లు ఆ 2-3 వారాలు ఏంటి నాకు చాలా ఆశ్చర్యం, ఎక్కడ చూడ ఎంతో కూడా కవరేజ్ వస్తుంది, పైగా సినిమా జరుగుతుంది కదా అని. అని తర్వాత సార్ మీ మీద అలిగారంటండి ఇప్పుడు జర్నలిస్టులు. నా మీద అలగటమా, అవునండి, అందరు కలిసి లోపాయ్ గారుగా ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు కవర్ చేయకూడదని. అదేంట్రా అసలు జర్నలిస్ట్గా ఇచ్చే విలువ అంత ఇంత కాదు. ఇంతవరకు గతంలో కానివ్వండి భవిష్యత్తులో కానీ ఏ హీరో ఇవ్వనటువంటి కవర్ పేజీలు నేను ప్రత్యేకించి వాళ్ళకి ఇస్తుంటాను. నేను పెళ్లి కుట్లో హ్యాంగ్ చేసినప్పుడు జ్యోతి చిత్ర అదే స్టిల్లు, సితార అదే స్టిల్లు, 2-3 రోజుల్లో వచ్చి శివరంజన్ అదే స్టిల్లు ఇలా ఉండకూడదని అంత సెన్సిబుల్గా నేను ఆలోచించి ఒకరికి ఇచ్చింది మరొక ఇవ్వకుండా వేరు వేరుగా ఇస్తాను. దానికి నేను మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ డ్రెస్ మార్చి వాళ్ళ కోసం ప్రత్యేకించి స్టిల్స్ తీసి ఆ స్టిల్స్ ఇచ్చేవాడిని అంత ప్రత్యేకించిన ఇంపార్టెన్స్ చూపిస్తే ఇదేంటి ఏం నేర్చు, పైగా నాకు క్లూ లేదు ఏంటి అని అనుకుంటే ఒక సినిమా జర్నలిస్ట్ ఆయన కారణం అని తెలిసింది. అయిన తర్వాత ఓకే ఏంటంటే కారణం, లోపల నాకే నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకెవరో సీన్స్ జరుగుతున్నాయి, లోపలికి వెళదామని వెళ్ళబోతుంటే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోలో డిస్టర్బెన్స్ అనో లేకపోతే ఏదో ఆయన ఎవరిని అని నిర్మాత అల్లు అరవింద్ గారు ఎవరిని రానివ్వద్దు అని తలుపేసారట. లేకపోతే ఆ రోజు హెవీ సీనియర్ జరుగుతున్నాయి, అదే డౌట్ నేను ఉండి వెళుతుండగా ఆ రోజున లాస్ట్ డే షూటింగ్ నేను వెళ్ళిపోవాలి అలాంటి ఏదో ఉండే. ఆ రోజు జరిగిన తర్వాత నేను 3 వారాల తర్వాత పేపర్ చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే లోపల ఉన్నారు మా ఇద్దరి మధ్య జరిగే సీన్ అనమాట, కవివరాయ్ జరిగే సీన్ని బయట ఎవరు క్యాప్చర్ చేయకూడదు, ఎవరు దాన్ని విని రాసుకోకూడదు, అప్పట్లో కొంచెం ఫ్రీగా వచ్చాడు అని అక్కడ విషయం ఎవరికి తెలియదు. ఒక అక్కడుండి గేట్ గారు ఉండి ఒక సెక్యూరిటీ వాడు లోపల వీల్లేదు, నా పేరు సోన్స చెప్పాయా రమ్మంటారు, ప్లేస్ ఎవరు వెళ్ళటం వీల్లేదండి అని చెప్పాడు. అది సరే ఇగో హర్ట్ అయి ఉంటుంది, వాళ్ళకి చిన్న అవమానం జరుగుతుంది. ఇలా అన్నారు అని ఒక మాట నాకు తెలియజెప్తే కనుక అప్పుడే ఏమనుకోద్దయా వాడేంటి వాళ్ళని పట్టించుకోవద్దు ప్లీజ్ రా, కానీ ఇది వార్త ఇదే రాయి, ఇంత మించి రాయకపోలేదు, ఇది కవర్ చేయకు అని చెప్తే అయిపోయింది. నాకు చెప్పకుండా అతను ఇంత నిర్ణయం తీసుకోవడమే కాకుండా తోటి జర్నలిస్టులు అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా గురించి ఏ వార్త రాకుండా చేశాడు. వెరీ గుడ్, బాగుందయ్యా మంచి నిర్ణయం తీసుకున్నావు, దీనివల్ల నష్టం నాకేమీ లేదు, ఏదైనా ఉంటే మీకు నష్టమేమో లేదంటే ఆర్ట్ వీళ్ళు రీడర్స్ ఏమైనా ఇబ్బంది పడతారేమో అని నేను చేశాను. నీ నిర్ణయం తీసుకున్న నిర్ణయం మాత్రం నువ్వు మార్చకు, ఆ నిర్ణయం కట్టుబడి ఉండు. నువ్వు అలా అని చెప్పేసి నా దగ్గర వచ్చి నేను మీట్ అయ్యాను అని నేనేమో అలాగ ఏమనుకోక నేను అంటాను, కానీ
నువ్వు మాకు ఇదే నిర్ణయం తీసుకో, నీ తోటి జర్నలిస్ట్ తోటి ఇలాగే నిర్ణయం తీసుకొని నా గురించి ఏమీ కవర్ చేయదు, నాకెంతో సుఖంగా హాయిగా ఉంటుంది అని పెడదాం. ఇంకా అదే నీకేమన్నా 30 రూపాయలు తీసుకొని బయట తిన్నపడ్డ ఒక వాచ్మెన్ గుర్క ఆపితే మీరు ఆగారు, ఆ విషయం నాకు తెలియలేదని చెప్పి నన్ను మీరు చేశారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని అన్నారు. దానికి మధ్యలో అల్లు అరవింద్ గారు ఉన్నారు కరెక్ట్ గా అక్కడ వాచ్మెన్ ఆపిడని ఆడి మీద నా మీద తీసుకుంటే ఎవరికి మా దగ్గర ఆన్సర్ లేదు, మా దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను అధ్యక్షుడిపై వేరే ఎడిటర్స్ చేయించేవాళ్ళు, నేను రిపోర్టింగ్ అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అందరూ ఒక సారీ అయినప్పటికీ ఇంకా సిచ్యువేషన్ మీరు చెప్పద్దు అన్నారు. మీరు సారీ చెప్పి మిమ్మల్ని తగ్గించుకోవద్దు, సారీ చెప్పద్దు, మీరు ఈ నిర్ణయం ఇలా కొనసాగించడం ఏం పర్వాలేదు అని అన్నా. ఇది డెఫినెట్గా అగైన్ అగైన్ మేమే కాదు, అందరూ మన వాళ్ళందరూ చూసుకోవడం కాకుండా మన పిల్లలు కూడా చూపించడమే కాకుండా ఇది గొప్ప జ్ఞాపకం, ఇది చక్కటి ప్రయత్నం చేసావు, అది డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతీకారంగా రివెంజ్ఫుల్గా నేను కూడా నేను చేసిన తప్పేంటని కోపంగా మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఇంకా హర్ట్ అయిపోతారు. వాళ్ళకి రీజన్ దొరుకుతుంది, స్ట్రాంగ్ రీజన్, వాళ్ళు దాన్ని అది పెట్టి పెద్ద చేసుకుంటారు. రేపు పొద్దున మీట్ అవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు, వాడు రాకూడదు సెట్ని పంపించేలాగా అవుతుంది. ఒక గల్ఫ్ శత్రుత్వం ఏర్పడుతుంది తప్ప ఇది ఉండదు. సింపుల్గా నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్న రోజుల్లో అప్పుడు పీటీఐ టెస్ట్కి వెళ్ళడం కోసం అని చెప్పి చెన్నై వెళ్ళి నేను ఎగ్జామ్ రాశాను. నేను కాకినాడ నుంచి రామశేషయ్య గారు అని ఒక అతను, మీ ఇద్దరం పీటీఐకి సెలెక్ట్ అయ్యాం ఢిల్లీ. సెలెక్ట్ అయిన తర్వాత నేను మెడ్రాస్ ఉద్యోగం వచ్చేద్దాము చిరంజీవి గారి కోసం అని చెప్పి, ఎందుకంటే చిరంజీవి గారు అభిమానిగా ఇప్పుడు ఆయనలా కటింగ్ చేయించుకోవడానికి, వీఆర్ లోవర్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాడు 5 రూపాయలు అడిగేవాడు అలా కట్ చేయడానికి, ఆ స్టెప్ కట్ చేయడం కోసమని. అందుకని నేను నెల 2 నెలలు నెలకు ఒకసారి కట్ చేయించేవారు, 1 రూపాయి ఉండి కటింగ్ గుమ్మల మీదకి పెట్టి ఆ బ్రాహ్మణ వీధిలోకి వచ్చి కట్ చేసేవారు. అన్నయ్యలా చేయించుకోవడం కోసం, 5 రూపాయలు దాచుకోవడం కోసం నానా తాపత్రయపడేవాడిని అనమాట. అలాగే అందుకని నాకు మా ఊర్లో విజయనగరంలో జూనియర్ చిరంజీవి అని పేరు ఉండేది, నాకు జూచి అనేవారు నన్ను. ఆ కటింగ్ షర్ట్లు గట్ట వేసుకోవడం, అప్పారావుని మాకు టైలర్ ఉండేవాడు, వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అలా కట్ చేసుకుని, ఈ ఇన్స్పిరేషన్ అంతా అంటే సినిమా జర్నలిజంకి నేను చేసిన ఆంధ్ర యూనివర్సిటీ హయ్యెస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్లో అలాంటి చదువుకుని కూడా, బట్ వీఆర్ సో ల్యూర్డ్ ఆయన పట్ల ఆకర్షితులమై సినిమా జర్నలిజంలోకి వచ్చి, అదృష్టం ఏంటంటే ఆయన దగ్గర ఆయన అభిమానాన్ని సంపాదించుకుని ఆయనతో పాటు, ఎందుకంటే నేను ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు సినిమా జర్నలిజంలో ఉన్నా, ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు నేను వార్తలో స్టేట్ బ్యూరోలో స్పెషల్ కరెస్పాండెంట్గా ఉండి అన్నయ్యతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర పర్యటన అంతా నేను తిరిగా పీఆర్పీ పార్టీలో. ఈ 2 సందర్భాల్లో నాకు వచ్చింది. అలాగే ఇంగ్లీష్ జర్నలిజంలో అన్నయ్య గురించి రాయగలిగాను, తెలుగు జర్నలిజంలో రాయగలిగాను. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ జర్నీ విత్ హిమ్. ఆ రోజు చిన్నప్పుడు ఏదైతే ఆయన మీద అభిమానంతో మెడ్రాస్ వచ్చేసామో ఆ రోజు పీటీఐ ఉద్యోగం మానేసి, ఆ ఆనందం కంప్లీట్గా ప్రతి కోణంలో ప్రతి దశలో అది పరిడి వెళ్ళి ప్రఫుల్లతమై హాయిగా, అసలు ఇప్పుడు అన్నయ్య గురించి తలుచుకున్నా, అన్నయ్యని కలవనక్కర్లా, అన్నయ్యని ఏం కలవనక్కర్లా, అన్నయ్యని తలుచుకుంటూ నేను టైం గడిపేస్తుంటాను. అన్నయ్య ఉన్నాడు కదా మా అక్కడ. ఇప్పుడు మనకి పొలిటికల్ జర్నలిస్టులు అయితే వాళ్ళకి ఒక మినిస్టర్తో సంబంధం ఉంటుంది, లేకపోతే చీఫ్ మినిస్టర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. మిమ్మల్ని జూచి అని పేరు ఉండేది నాకు మా ఊర్లో. అయితే జూమో అని పెట్టారు. లేదన్నయ్య, అది జూ ఆంధ్రజ్యోతి అన్నయ్య, నేను కాదు, జూ ఆంధ్రజ్యోతి, జూ ఆంధ్రజ్యోతి. అయితే 1 మినిట్. అయితే ప్రతి మినిస్టర్తో సంబంధం ఉంటుంది, చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళు. బట్ మనకి వరకు సినిమా ఇండస్ట్రీలో మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లోక్సభ స్పీకర్ అయినా, ఏదైనా మనకి అన్నయ్యే అన్నీ. ఏడుగడ అని రాసిన కణవ మహర్షి దాంట్లో శాకుంతలంలో రాసిన భర్తే ఆడదానికి ఏడుగడ అని ఒక మాట రాశాడు. అట్లాగా అన్నయ్య మనకి భర్త కాదు కానీ అన్నయ్యగా ఆయన ఏడుగడ అన్ని రకాలుగా, ప్రేరణ కావచ్చు, లేకపోతే ఒక సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇలా కూర్చుని ఇంతసేపు అంత పెద్ద హీరో వచ్చి కూర్చుని మనతో గడపడం ఏంటి, నడపడం ఏంటి, ఇట్స్ ఎ గ్రేట్ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఆల్ ద టైమ్ టు కమ్ ఇన్ లైఫ్. సో థ్యాంక్ఫుల్ టు అన్నయ్య.